వర్షం సినిమా సార్, మిస్ రాజన్ గారు కొత్త డైరెక్టర్ కదా, ఆయన శోభన్, ఆయన చనిపోయారు కదా తర్వాత సార్, శోభన్ చాలా బాగా చేశారు ఆ సినిమా. వర్షం ప్రభాస్ గారి కెరియర్ లోనే ఈరోజు వర్షం ఫస్ట్ ఆయనకి, దానికి ముందు 2 ఫిల్మ్స్ చేసిన ఆ సినిమాకి మీకు అవార్డు వచ్చింది కదా సార్? అవును వచ్చింది. పెంబర్తి సాంగ్ వర్షం అంటే అందులోనే వస్తుంది. వర్షం అంటే ఫస్ట్ ఇప్పటికీ వర్షంలో ఇన్నాళ్ళకు గుర్తొచ్చాన ఆ సాంగే వస్తుంది. తమిళ్లో చేశారు, తమిళ్లో కూడా సేమ్ అదే సాంగ్ సీక్వెన్సెస్ పెట్టారు. ఆ మూవీ అంతా వరంగల్లోనే షూట్ చేశారా సార్? వర్షం కొన్ని సీక్వెన్సెస్ అక్కడ వరంగల్ ఆ సాంగ్ చేసాం. తర్వాత కొన్ని ఫ్యూ సీన్స్ ఆ టెంపుల్లో 1000 స్తంభాల నంది విగ్రహం దగ్గర పెంబర్తిలోనే షూట్ చేశారు. చీట్ చేశారు ఆడియన్స్ ని ఎక్కడైనా చేసి. సినిమా అనగానే చీటింగ్ తప్పదు. వర్షంలో చేయాలంటే కొంచెం నార్మల్ గా దానికంటే కొంచెం మీకు ఎక్కువ టాస్క్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా సినిమాటోగ్రాఫర్కి ఛాలెంజ్. వర్షం కనపడాలి, ఒక హోల్ సీన్ క్లారిటీ ఉండాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తెలియాలి. వర్షంలో కళ్ళముట్టి నీళ్లు పెట్టుకుంటున్నాను, అది ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి, రెయిన్ ఉండాలి. సో ఇట్ ఈస్ సినిమాటోగ్రాఫర్కి పర్టికులర్గా ఛాలెంజ్. ఎన్ని డేస్ పట్టించారు ఆ సాంగ్ కంప్లీట్ అవ్వడానికి? 3 డేస్ అమ్మా. అందులో సాంగ్స్ అన్ని చాలా హిట్. దేవిశ్రీ మ్యూజిక్, అది లంగావోణి సాంగ్ సెట్ సార్? సెట్. సాంగ్స్ అన్ని సూపర్ హిట్, ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ లోకల్ గానే తీసారు కానీ చాలా హిట్ అయ్యాయి. మెల్లగా కోపమా నా పైన అరకు, కరెక్ట్. మీ సాంగ్స్ చాలా తీసారు కదా సార్ అరకులో. తునిగా తునిగా కూడా అరకే, ఇది అరకే, ఆ జంధ్యాల గారి సినిమాలు చాలా అన్ని సినిమాలు మొత్తం అందరూ నుంచి. నేను ఇంకొక సినిమా చేశానంటే జే గంటలని, మన సింగీతం శ్రీనివాసరావు మురారి ప్రొడ్యూసర్, అందులో ఒక సాంగ్ ఉంటుంది ఆమని సాగే చైత్రరథం అని. రైల్వే ట్రాక్ మీద ఆ చెకింగ్ ట్రాలీకి ఒక చిన్న ఇదిలాగా ఫ్లవర్స్తో ఇచ్చేసి ఆ కేవ్స్లో నుంచి వెళ్తూ ఉంటుంది. దట్స్ మై 3rd ఫిలిమో 2nd ఫిలిమో 3rd ఫిలిమో. అది ఇప్పుడు చూసినా బాగుంటుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉండే సార్ వర్షం టైంలో? ఎందుకంటే 3rd ఫిల్మే. ఈరోజు ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు ప్రభాస్. తెలుగు సినిమా స్థాయిని పెంచేశారు. ప్రభాస్ గారి యాక్షన్ ఎలా ఉండేది వర్షం? నేను నిజంగా ప్రభాస్ పెద్ద స్టార్ అవుతాడని ఆ సినిమా జరుగుతున్నప్పుడే అనిపించింది నాకు. చాలా తక్కువ మందితో అనిపిస్తుంది అలాగా. ప్రభాస్ వర్షం చేస్తున్న టైంలో ద వే అతను ఒక అమాయకత్వం కానీ ఆ కోపం కానీ తన ద వే ఆఫ్ అత యాక్షన్ కానీ ఒక హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ పర్ఫెక్ట్గా ఇతనిలో ఉన్నాయి. హీఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ వెరీ బిగ్ స్టార్ అని అనుకున్నా నేను. వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటాడు. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్, స్వీటెస్ట్ మ్యాన్. అందరికి ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటాడు. వెరీ వెరీ నైస్ మ్యాన్, చాలా మంచివాడు. బాహుబలి చూసినప్పుడు ఏమనుకున్నారు, మనం చూసిన ప్రభాసేనా అని అనిపించింది అసలు ఆ మూవీ చూసిన? అంటే నేను రాజమౌళి గారు ప్రభాసు కాంబినేషన్ అనగానే డెఫినెట్గా దేవుంటే ఒక గొప్ప సినిమా వస్తుంది అని అనుకున్నాను. కానీ నేను మలేషియాలో ఏదో షూటింగ్లో ఉండి ఆ రోజు ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజున అక్కడ థియేటర్లో చూశాను. చూసి ఒక తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా తీశారు, ఫీల్ ప్రౌడ్ అన్నమాట. చిరంజీవి గారితో స్టేట్ రోడ్ సూపర్ హిట్, అందులో సాంగ్స్ కానీ భానుప్రియ గారితో వచ్చిన చుక్కల పల్లకి, మన గోపాల్ గారే కదండి డైరెక్టర్. అవును అవును. అదేను కోదండరామరెడ్డి గారితో రోజాను అమ్మాయి మీనా ముఠామేస్త్రి స్టేట్ రౌడీ తర్వాత ముఠామేస్త్రి. 2 ఫిల్మ్స్ అయినా సార్ చిరంజీవి గారితోనే కొంచెం తక్కువ అంటే, ఎందుకంటే చిరంజీవి గారికి పర్మనెంట్గా ఆల్మోస్ట్ లోక్ సింగ్ అని మేమంతా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్.
ఆయనకి ఎక్కువ పర్మనెంట్ కెమెరామెన్ లోక్ సింగర్. సో ఉన్న వాళ్ళు చిరంజీవి గారే తక్కువ, మిగతా అందరితో బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఎక్కువ బాలకృష్ణ గారితో చేశారు. నాగార్జున గారి తర్వాత వెంకటేష్తో కూడా 11వ 12వ సినిమాలు చేశారు. దృశ్యం లాస్ట్, దృశ్యం సార్ 6-7 crore బడ్జెట్ ఫిల్మ్, అసలు అన్ని 100 crores కలెక్ట్ చేయడానికి అదంతా తీసిందంతా అంటే నార్మల్ ఒక విలేజ్ లానే అనిపించింది. కేరళలో మొత్తం కేరళనే షార్ట్ హోల్, అంటే ద ఒరిజినల్ వర్షన్ కూడా అక్కడే చేశారు, సేమ్ అక్కడే చేశారు. దృశ్యం మూవీ చాలా వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ముందు కూలీ నెంబర్ వన్, ఆయన అంటే ఒక కొంచెం కామెడీ జానర్ ఉన్న సబ్జెక్ట్ చూసాము, దీంట్లో కంప్లీట్ ఒక ఫాదర్ క్రైమ్ థ్రిల్ లా అనిపించింది. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని చేశాడు తను. వెంకటేష్తో కూడా నా జర్నీ తను ఫస్ట్ మేకప్ టెస్ట్ దగ్గర నుంచి ఉన్నా నేను అన్ని సినిమాలు వెంకటేష్ గారితో అప్పటి నుంచి. తను అమెరికా నుంచి వచ్చిన తర్వాత తను ఆర్టిస్ట్ అవుదాం అనుకునేటప్పుడు రోజు ఇంటికి వెళ్ళి తను యాక్ట్ చేసేది అంతా నేను షూట్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడున్న కాంటెంపరీ సినిమాటోగ్రాఫర్స్లో సార్, మీరు ప్రొఫెషనల్గా ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు చాలా బాగా అనిపించిన డివోపీస్ ఎవరున్నారు? సెంథిల్ బికమ్స్ ఇప్పుడు మన రాజమౌళి గారితో చేస్తున్న, హీస్ ద బెస్ట్ నౌ ఇప్పుడు ఉన్నాళ్ళలో. మన తెలుగు సినిమాటోగ్రాఫర్స్ చోటాకే నాయుడు, రామ్ ప్రసాద్, సమీర్ రెడ్డి, రసూల్, దేర్ గుడ్. ఏదన్నా సినిమా చూసినప్పుడు సార్, ఇలాంటి సినిమా నేను మా డైరెక్టర్స్తో చేస్తుంటే బాగుండేది అని అనిపించిన సినిమాలు చాలా ఎప్పుడన్నా అనిపించాయా మీకు? చాలాసార్లు అనిపిస్తాయి. ఏదన్నా ఒక సినిమా మనం ఎందుకు మిస్ అయ్యాము, మన డైరెక్టర్స్ మన రాఘవేంద్రరావు గారు కానీ గోపాల్ గారు కానీ ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ ట్రై చేయలేదు అనిపిస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది ఎట్లాంటి సినిమా చేస్తే బాగుండేది నేను. అండ్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే సార్, 1970s నుంచి ఉన్నారు, అప్పుడున్న డిఓపీస్కి ఇప్పుడున్న డిఓపీస్కి చాలా వరకు ఆ కష్టము, ఆ టాస్క్, ఆ శ్రమ తగ్గిందనుకోవచ్చు అప్పట్లో ఆ రీల్స్ అవన్నీ వాటితో కంపేర్ చేస్తే. కష్టం అనేది ఎప్పుడూ ఒకటేనమ్మా, టెక్నాలజీ మారుతున్న ఈ క్రియేటివ్ జాబ్లో ప్రతిదీ ఇట్స్ అ టాస్క్. ఇప్పుడు ఉండే సినిమాటోగ్రాఫర్స్ కంపేర్ చేస్తే యూ కెనాట్, ఇప్పుడు ఆ రోజులకి వాళ్ళు గ్రేట్, ఈ రోజులకి వీళ్ళు గ్రేట్, యూ కాంట్ సే ఆ పాత రోజుల్లో వాళ్ళ గొప్ప అట్లాగే చెప్పలేము. ఇప్పుడు చేసే వాళ్ళ ఇది అసలు ఊహించలేని, నేను ఇమాజిన్ చేయలేను నేను చేయగలనా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి. ద వే మన కొన్ని హిందీ ఫిలిమ్స్ ఇప్పుడు అది ఎలాగ ఎడిట్ చేస్తారుగా, మన ఇప్పుడు జోధా అక్బర్ కానీ, తర్వాత మన పద్మావత్, అట్లా ఆ సినిమాటోగ్రాఫర్స్ ద వే ది లైటింగ్ కానీ అవి అసలు ఇలా నేను చేయగలనా అని అంత గొప్పగా ఉంటుంది. చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు సార్, ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరి డైరెక్షన్ మీకు బాగా నచ్చుతుంది, ఎవరి సినిమాలు బాగా చూడాలనిపిస్తుంది? అట్లా కానీ కదండి, దేర్ ఆర్ గుడ్ డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ ఉన్నారు. చూస్తున్నారా సినిమాలు చూస్తున్నారా మీరు రెగ్యులర్గా? రాఘవేంద్ర గారు నేను కలిసి ప్రతిరోజు ఫస్ట్ డే ప్రతి సినిమా చూసేస్తాం. ఇప్పుడు సినిమాలు కూడా ఓకే, ఏది అసలు మిస్ కావు. మీకు నచ్చిన సినిమాలు ఏంటి సార్ రీసెంట్గా వచ్చిన సినిమాల్లో? మొన్న సంక్రాంతి సినిమాలు తీసుకోండి, సర్లేరు నీకెవరు, అలా వైకుంఠపురం, రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్గా హిట్ అయ్యాయి. నాకు రెండు టూ డిఫరెంట్ ఇదిలో నాకు రెండు నచ్చినాయి. ఓకే, దట్ మహేష్ బాబుది బ్యూటిఫుల్ ఎంటర్టైనర్, నిజంగా తను మన అనిల్ రావుపూడి ఈస్ వెరీ గుడ్, ఎంటర్టైన్ చేయటంలో మాత్రం ఈస్ నంబర్ వన్. నౌ లాస్ట్ F2 కానీ ఇది కానివ్వండి, F2 కానీ అసలు ఫ్రమ్ ద ఫస్ట్ పిక్చర్ నుంచి నేను చూస్తున్నాను, చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అనుకుంటూ ఉండేవాడిని. నిజంగా ప్రతి సినిమా
తన ఓన్లీ తన డైరెక్షన్తోనే హోల్డ్ చేసేస్తూ ఉంటాడు. అట్లాగే యాజ్ ఎ సినిమాగా అలవైకుంఠపురంలో బ్యూటిఫుల్, అసలు బన్నీ ఇది కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ వండర్ఫుల్. సంతోషంకి వర్క్ చేశారు కదా త్రివిక్రమ్ గారు, స్టోరీ డైలాగ్స్ రాశారు. అంటే ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసి బాగా బతిమలాడితే ఒకటి రెండు సీన్లు రాసి పెట్టారు ఆయన. అంతే, ఆ మూవీకి చాలా మంది వర్క్ చేశారు కదా సార్, వీరు పోట్ల, గోపిమోహన్, సంతోషంకి చాలా మంది రాశారు. అందులో త్రివిక్రమ్ గారు కూడా. గోపిమోహన్ లైక్ డైరెక్టరీ డిపార్ట్మెంట్లోనే పనిచేసేవాడు గోపిమోహన్. వీరు పోట్ల కొన్ని ఎంటర్టైన్మెంట్ కొన్ని సీన్లు తను రాశాడు, బట్ పర్టికులర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సెకండ్ హాఫ్లో ఉండే కొన్ని సీన్స్ రాసి పెట్టారు. అది మేజర్ హెల్ప్ అయింది సినిమాకి. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అట్లాగే నేను డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా, నా ఆటోగ్రాఫ్లో కూడా పర్టికులర్గా ఒక సీను, అది ఇద్దరు ముగ్గురితో రాసినా కానీ నాకెందుకో అంత ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్. కేరళ అమ్మాయి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ టెర్రస్లో వచ్చి ఇంకా మర్చిపోలేకపోతున్నా నిన్ను, నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నావని. నేను తెలుసుంటే మాత్రం నేను అంటే తెలుసుంటే చేస్తా. ఆ సీన్ ఉంది, అది ఎక్కడో ఒక ఇద్దరు రాశారు కానీ ఒక ఎక్కువ టూ లెంగ్తీగా అనిపిస్తూ ఉంది నాకు. కొంతమందిలో కొంతమంది రాస్తే ఒక బ్రివిటీ ఉంటుంది, లైక్ ఆత్రేయ గారు ఒక పేజీ రాసేదాన్ని ఒక్క సెంటెన్స్లో రాయగలడు ఆయన. అట్లాగే ఆ క్వాలిటీ త్రివిక్రమ్ గారికి కూడా ఉంది. సో ఆయనతో రాపించుకున్నాను, ఆయన రాసివ్వటం నా అదృష్టం. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్రావాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.